ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కారంటే మీకు నేను ఏ వీడియో లేటెస్ట్గా చేసినా మీ మెయిల్ ద్వారా అందుతుంది ఫ్రెండ్స్. మీరు మొబైల్లో ఏవైనా కొన్ని యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలంటే పెద్ద పెద్ద యాప్లుగానైతే ఈ గూగుల్ ప్లేస్టోర్లో మనకి మనీ పే చేయాల్సి వస్తుంది. మనం మనీ పే చేసి మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలం. మంచి ఇంపార్టెంట్ మంచి పవర్ఫుల్ యాప్లు, కొన్ని గేమ్లు కానివ్వండి, కొన్ని యాప్స్ కానివ్వండి, మనము మనీ పే చేసి మాత్రమే కొనుక్కోవాల్సి వస్తుంది. మిగతా అవన్నీ ఫ్రీ ఉంటాయన్నమాట ఈ గూగుల్ ప్లేస్టోర్లో. కానీ మనము ఆ మనీ కూడా పే చేయకుండా ఈ గూగుల్లోనే కొంచెం మనీ సంపాదించుకొని, సంపాదించిన ఆ మనీతో మాత్రమే మనము పర్చేజ్ చేసి ఈ యాప్స్ కొనుక్కునే విధానం ఒకటి చెప్తా. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా గూగుల్ ఒపీనియన్ రివార్డ్స్ అని ఇలా టైప్ చేయండి. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో ఇలా టైప్ చేశారంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది లోగో. ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, అసలు ఎలా దీన్ని యూజ్ చేయాలనేది నేను ఒక 2 మినిట్స్లో పూర్తిగా చెప్తాను. గమనించండి ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది గూగుల్ సంస్థకు చెందినటువంటి యాప్. ఆ సంస్థ కొన్ని సర్వేలు నిర్వహించడానికి సైట్ ఓపెన్ చేసింది. అలా కాదు, ఓన్లీ ఇది యాప్లో ఒక రోజుకి 1-2 మాత్రమే సర్వేలు వదులుతుంది. వాటికి మనం మన ఒపీనియన్ తెలియజేసామంటే సో డైలీ అలా ఒక 60 రూపీస్ ఏం పడుతుంది, అంతకంటే ఎక్కువ రాదు ఫ్రెండ్స్. డైలీ 60 రూపీస్ వస్తుంది. అంటే మనం ఫస్ట్ మన పిన్ కోడ్ నెంబర్తో యాడ్ అయ్యేసి మన పిన్ కోడ్ నెంబర్ నుండి మన మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఈ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడి నుండి మనకి కొన్ని సర్వేలు ఇస్తుంది. ఆ సర్వేలు అలా పూర్తి చేస్తున్న సమయంలో మనల్ని సెలెక్ట్ చేస్తుంది ఈ గూగుల్ సంస్థ. సెలెక్ట్ చేసి మనకి డైలీ కొన్ని సర్వేలు పంపిస్తుంది. ఆ సర్వేల్ని జస్ట్ మనం క్లిక్ చేసామంటే, క్లిక్ చేసి మన ఒపీనియన్ చెప్పామంటే దానికి మనకి డైలీ 60 రూపీస్ వస్తుంది. సో మనం ఆ 60 రూపీస్ని బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా ఈ యాప్లోనే కొన్ని గేమ్స్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, మనీ పే చేసి కొనుక్కునే డౌన్లోడ్ చేసుకునే యాప్స్ మొత్తం మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అది ఏ విధంగా అనేది ఇప్పుడు నేను చెప్తాను. చూడండి, ఇక్కడ స్కిప్ అని వచ్చింది కదా, అది కొట్టేయండి, అవసరం లేదు మనకి. ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చింది చూడండి. సో మనం ఏ మెయిల్ ఐడితో అయితే మనము లాగిన్ అవ్వాలనుకుంటున్నామో ఆ మెయిల్ ఐడితో క్లిక్ చేసుకొని ఫస్ట్ నేము పోస్టల్ కోడు, అర్థమైందా ఫ్రెండ్స్, ఫస్ట్ నేమ్ పోస్టల్ కోడ్ క్రియేట్ చేసుకొని అక్కడి నుండి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, ఫస్ట్ మీ ఇంటి పేరైనా ఏదైనా ఫస్ట్ టైప్ చేసి తర్వాత మీ నేమ్ అని టైప్ చేసి, లేకుంటే ఫస్ట్ మీ నేమ్ టైప్ చేసి తర్వాత మీ సర్నేమ్ ఏదైనా టైప్ చేయండి, తర్వాత పోస్టల్ కోడ్ మీ పిన్ కోడ్ నెంబర్ టైప్ చేయండి. ఇక్కడ చూడండి ఇండియా మీ కంట్రీ ఏదైతే అక్కడ క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను చేస్తాను. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, కాల్ వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు, వాటికి మనము అగ్రి చేస్తూ ఐ అండర్స్టూడ్ ప్లీజ్ కంటిన్యూ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టేద్దాం. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత మనం మెయిలా ఫీమెయిలా ఏంటి అని చెప్పేసి అడిగారు. సో అబ్బాయిలు అయితే మెయిల్ అని, అమ్మాయిలు అయితే ఫీమెయిల్ అని పెట్టుకోండి మీరు ఏదైతే అది. సో మెయిల్ అని క్లిక్ చేస్తున్నాను నేను. మెయిల్ అయిన తర్వాత మీ ఏజ్ ఎంత అని అడుగుతుంది. సో మీ ఏజ్ ఎంత, ఏజ్ 25 అబౌవ్ ఉంటుంది కాబట్టి 25 నుండి 34. సో నేను అది క్లిక్ చేస్తున్నా. మీకు ఏ ఏజ్ లోపల ఉంటే ఆ ఏజ్ లోపల క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి తర్వాత మీ పోస్టల్ కోడ్, ఎంటర్ యువర్ పోస్టల్ కోడ్ టైప్ చేయండి. పోస్టల్ కోడ్ టైప్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు హిందీలో కావాలా ఇంగ్లీష్లో కావాలా అని అడుగుతుంది. అంటే వాళ్ళు పంపించే సర్వీస్ మనకి ఏ లాంగ్వేజ్లో అర్థమవుతాయి అని చెప్పేసి. సో మనకి ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీషే క్లిక్ చేద్దాము. సో ఇంగ్లీష్ అని క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ యావరేజ్ అన్నోన్ హౌస్ హోల్డ్ ఇన్కమ్, అంటే మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. సో మనం తక్కువ పెట్టుకోవడమే బెటర్ అనుకుంటా. 1,50,000 పెడదామా? ఓకే, 1,50,000.
నెక్స్ట్ క్లిక్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించారా, ఇక్కడ ఏదైనా సర్వే, ఈ గూగుల్ నుండి మనకి ఏదైనా సర్వే వచ్చినప్పుడు మొబైల్లో పైన ఇలా ఇక్కడ ఐకాన్ చూస్తుంది చూడండి, అలా ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఆ నోటిఫికేషన్ దగ్గరికి వెళ్ళి మీరు క్లిక్ చేశారంటే ఆ సర్వే అనేది ఏంటి అని చూపిస్తుంది. లేదా మనకి సర్వే అవసరం లేదని చెప్పేసి టచ్ చేసి డిస్మిస్ చేయొచ్చు. సో అది మన ఒపీనియన్ అన్నమాట, మనం సర్వే చేయదలుచుకుంటే మాత్రమే. సో ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ మనకు ఆల్రెడీ సర్వే ఉంది చూడండి, న్యూ సర్వే అవైలబుల్ అని. ఆన్సర్ సర్వే, సర్వే ఎక్స్పైర్ ఇన్ 23 hours 51 minutes అని చూడండి. సో ఆ టైం లోపల మనం సర్వే చేయలేదంటే ఆ సర్వే టైం అయిపోతుంది, తర్వాత మనం చేయలే అన్నమాట. సో ఈ టైం లోపల అది ఉంటుంది, ఆ లోపల మనం చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒకసారి క్లిక్ చేద్దాం, ఆ సర్వే ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ట్యూటోరియల్, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు అడిగారు మీరు కరెక్ట్గా ఏవైనా ఆన్సర్లు చెప్పినప్పుడు మీకు నెక్స్ట్ సర్వే కూడా ఉంటుంది. సో చేసిన సర్వేకి మనీ మీ గూగుల్ ప్లేస్టోర్లో ఉంటుంది కదా, ఆ ప్లేస్టోర్లోకి డైరెక్ట్గా మనీ క్రెడిట్ అవుతుంది అని ఇచ్చారు. సో దానికి ఐ అండర్స్టూడ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టేద్దాం. ఓకే, తర్వాత ఐ అప్రూవ్ అని క్లిక్ చేద్దాం, నెక్స్ట్ కొట్టేద్దాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ కొట్టేద్దాం. సో నేను ఇవి మూడు క్లిక్ కొట్టేసి నెక్స్ట్ కొట్టేసాను ఫ్రెండ్స్. ఐ అప్రూవ్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ కొట్టేసాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేది మీరు పూర్తిగా డీటెయిల్స్గా చదువుకొని తర్వాత క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడే చేస్తున్నాను, చేస్తూనే ఒక సైడ్ మీతో లైవ్లో రికార్డింగ్ చేసి ఈ వీడియో అప్లోడింగ్ చేయబోతున్నాను, కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. సో ఆ సర్వే కూడా పూర్తి చేశాను. ఆ స్టార్లు ఒక మనకి ఇష్టమైతే ఒక 3-4 stars క్లిక్ చేసేసి కంటిన్యూ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్, అదే ఇచ్చేసేసాను. అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి థ్యాంక్ యూ అని వచ్చింది. సో సర్వేస్ పూర్తి అయిపోయినట్టే ఫ్రెండ్స్, ఇది ఇవాళ సర్వే, ఇంకేం లేవు. సో రేపు చూడాలి, ఇంకా రేపు కానీ ఈ లోపల ఏమైనా సర్వేస్ వస్తాయేమో, వచ్చిన వాటిని అలాగే కంటిన్యూ చేస్తుంటే దానికి ఏమవుతుందో నెక్స్ట్లో ఇంకోసారి ఒక 1 month తర్వాత ఇదే సర్వే ఒకసారి నేను చూపిస్తాను, మనీ ఎలా క్రెడిట్ అవుతుంది, ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, మీకు ఈ వీడియో పూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.